చేసిండి గోకి పెద్ద మనిషి. విజయనగరం జిల్లా శీపురపల్లిలో ఉన్న ఉమానీలకంఠేశ్వర స్వామి గుడి ముంగడ కూకొని వచ్చిపోయేటోళ్ళను అడుక్కునేటోడు ఈ షేబోలు కామరాజు. కొన్నేండ్ల సంధి గుడిలున్న శివుడే దిక్కు అనుకుని గుడికాన్నే బతుకుతున్నాడు. చూస్తున్నారా మనిషి కూడా ఎట్లున్నాడో, 40-50 రూపాయలు వేచి కాళ్లకు చెప్పులు కొనుక్కునే దిక్కు కూడా లేదు. పొద్దుగాల భక్తులు వచ్చి కొబ్బరి చిప్పలేస్తే అదే టిఫిను, పులిహోరే పగచీలు బువ్వా. ఇక రాత్రి సంగతి గ్యారంటీ ఉండదు. అసోంటి మనిషి భక్తులిచ్చిన రూపాయి దాసుకొని అదే భక్తుల కోసం గుడికి దానం చేసిందంటే ఇనేటోళ్ళు అంత ఇచ్చంద్రబోతున్నారు. అసలు ఎందుకు ఇట్లా దానం చేయాలనిపించిందట అంటే, ఆయనకింత బిచ్చమేసే భక్తులకు నిల్చోనికి నిల్వ నీడలేదట గుడికాడ. మనసు కలుక్కోమని దాతల తన్లాట చూసి ఈయనే దానకర్ణుడు అయిందట. ఆ పరమాత్మ నాకేదో ఇచ్చినాడు, ఆ ఇచ్చింది నేనే చేయాలని కడుతున్నాడు. ఇప్పటికే పైసలు ఇచ్చే వరకు పనులు కూడా షురు అయినాయి గుడికాడ షెడ్లు కట్టేది అందుకు. కానీ చూడండి, రూపాయి మొక్కుకొని సంచిలేసుకుని బిచ్చం ఎత్తుకునే ఓ పెద్ద మనిషి కూడబెట్టుకున్న 120,000 ఇస్తున్నాడంటే ఎంత మంచి మనిషో కదా. ఇక మీరే చెప్పుండ్రి, మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఈ పెద్ద అయిన కంటే ఎంత గొప్ప వాళ్ళు.